హాయ్ ఎవరీబడి వెల్కమ్ టు రోయల్ మజాక స్పాన్సర్డ్ బై హాల్మార్క్ సో వ్యూస్ ఇప్పటికే రోయల్తో అనేక రకాల డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనం టేస్ట్ చూసాం సో ఈ రోజు కూడా సరికొత్త ఐటమ్ని మీకు పరిచయం చేయాలని నేను ఫిక్స్ అయిపోయా సో రోయల్తో ఇన్ని రకాల ఐటమ్స్ చేయొచ్చా అనేది నాకు కూడా సరికొత్తగా అనిపించింది సో తర్వాత నాకు అనిపించింది సో చాలామందితో చేస్తున్నప్పుడు అలాగే మనకి చెఫ్స్తో కొంచెం హెల్ప్ చేశారు సో నేను కూడా ఒక అద్భుతమైన ఐటమ్ నేర్చుకొని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను సో దాని పేరే ప్రాన్స్ న్యూడిల్స్ సూప్ సూప్ అంటే బేసిక్గా మనకి చికెన్ సూప్ మటన్ సూప్ ఇలా అనుకుంటూ ఉంటాం కదా రొయ్యలతో సూప్ ఉంటుంది ఓకే ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ రొయ్యలు అలాగే వెజిటేబుల్స్ ఈ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది నిజంగా చాలా సూపర్గా ఉంటుంది కదా సో వెజ్ సూప్ మీ అందరికీ తెలుసు కానీ రొయ్యలతో కూడా వెజ్ కలిపి సూప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను నిజంగా చాలా సూపర్గా ఉండిపోతుంది ఐ థింక్ నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేశాను అందుకే నాకైతే సూపర్గా నచ్చింది అందుకే మీకు కూడా పరిచయం చేద్దామని వచ్చేసా సో మీరందరూ రెడీగా ఉంటే ప్రాన్స్ నూడిల్స్ సూప్ నేనైతే తయారు చేస్తున్నాను అండ్ కీప్ అండ్ వాచింగ్ సో ఫ్రెండ్స్ ఫ్రాన్స్ నూడిల్స్ సూప్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం సో తప్పకుండా దీనికి కావాలంటే సో వెజిటేబుల్స్ కూడా మనం మిక్స్ చేస్తున్నాం ఇందులో సో వెజిటేబుల్స్ విషయానికి వస్తే మనం యాజ్ యూజువల్ రొయ్యలు అయితే పక్క కావాలి సో రొయ్యలతో పాటు మనకి బీన్స్ అలాగే క్యాబేజ్ క్యారెట్ ఇవన్నీ కావాలి నూడిల్స్ అని అన్నాం కాబట్టి ఖచ్చితంగా నూడిల్స్ కూడా మనకు అవసరం వీటితో పాటు ఆయిల్ కావాల్సినంత ఉప్పు అలాగే మిరియాలు సో ఫ్రెండ్స్ మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలిసేసుకుందాం మరి ఎలా తయారు చేస్తున్నామో మరి ఎంటర్ అయిపోదాం అండ్ ఫస్ట్ యాజ్ యూజువల్ నూడిల్స్ అయితే మనకి 2 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నూడిల్స్ అయితే తీసుకున్నాను సో నూడిల్స్ మనం తీసుకున్న తర్వాత సో ఇది మనకి ఎక్కడైనా దొరుకుతాయి కదా సో ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి సో మనం మారుద్దాం సో యా సో ఈ పాన్లో పెట్టుకుందాం సో మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అన్నమాట కొంచెమైనా సరిపోతుంది ప్రజెంట్ సో నేనైతే కొంచెం వేసుకున్నా సో ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటే యాజ్ యూజువల్ నూడిల్స్ బాయిల్ చేయడం అందరికీ తెలుసు కదా సో చిన్నపిల్లలు స్కూల్ నుంచి అలా వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్గా అందరూ పిల్లలే రెడీ చేసుకుంటారు ఈ మధ్యకాలంలో సో అలా అనమాట సో ఈజీగా మనం స్టవ్ అలా ఆన్ చేసుకొని నూడిల్స్ని 2 మినిట్స్లో అయిపోతుంది అనుకుంటా ఐ థింక్ ఓకే రెడీ చాలా ఈజీగా అయిపోతుంది సో మనం దీంట్లో అయితే సాల్ట్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం నూడిల్స్లో తర్వాత మనం అంటే ప్రాసెస్ జరిగేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం అప్పుడు బాగుంటుంది సో చాలామంది ఇనిషియల్ స్టేజ్లో కూడా వేస్తుంటారు అన్నమాట దానివల్ల కూడా మనకు టేస్ట్ మిస్ అయిపోతుంది సో మనం చివరిలో కూడా వేసుకోవచ్చు సాల్ట్ అనేది కాబట్టి సాల్ట్కి బేసిక్ ఏం చేస్తారంటే చాలామంది ఇనిషియల్ స్టేజ్లో దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం వేసుకుంటూ లాస్ట్కి తినేటప్పటికి ఏమైపోతుందంటే ఉప్పు ఎక్కువైపోతుంటుంది అనమాట సో అన్నింటిలో మనం వేయడం వల్ల కూడా అది రాంగ్ ప్రాసెస్ సో సాల్ట్ అనేది మనం దించే ముందు ఒక 5-10 మినిట్స్ ముందు కూడా వేసుకోవచ్చు ఏది సూప్స్లో అయితే సో ఏదంటే ఇంకేదైనా ఐటమ్స్ మన ఫిష్ కానీ మటన్ అలాంటి ఐటమ్స్ వేసుకునేటప్పుడు ఆ పీసెస్కి బాగా పట్టాలి కాబట్టి సో అలాంటప్పుడు మాత్రం మనం సాల్ట్ కానీ అలాగే టేబుల్ సాల్ట్ కానీ ఏదైనా వాడుకునేటప్పుడు అది మాత్రం ఖచ్చితంగా ఇనిషియల్ స్టేజ్లోనే వేసుకుంటే బెస్ట్ అనమాట సో ఇది మనకి ఇది కొంచెం టైం పడుతుందా పట్టదు 2 మినిట్స్లో అయిపోద్ది అనమాట దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు సూప్లో అన్నీ మనకి ఎలా ఉండాలంటే కనిపించినట్టుంటేనే బాగుంటుంది అనమాట ఏదైనా సరే నూడిల్స్ కానీ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏదైనా సరే ఎందుకంటే అప్పుడే మనం అన్నీ తినగలం బేసిక్గా ఏం చేస్తారంటే కనిపించేటట్టు కానీ పెడితే ఏదైనా సరే కనిపించేటట్టు కానీ పెట్టామంటే సో దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు చాలామంది సో అందుకని వీలున్నంత వరకు చిన్న చిన్నవిగా చేసుకుందాం అప్పుడు సూప్ తాగడానికి మధ్య మధ్యలో నోట్లో అది మనకి ఏదైతే తగులుతుంటుందో అది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇది మనకి బాయిల్ అయితే అదే ఆటోమేటిక్గా చిన్నదైపోతుంది సో అది అయ్యేటప్పటికి కాస్త లేట్ అయిపోతుంది కాబట్టి నేను మీకోసం తొందరగా చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇలా అయితే చాలా తొందరగా అయిపోతుంది సో ఇది బాయిల్ అయ్యేటప్పటికి కాస్త ఏంటి బాయిల్ అయినా కానీ మంచిదే కొంచెం ఎక్కువ అయినా మంచిదే దీని గురించి మనం ఎంతసేపు బాయిల్ చేయాలి అని అవసరం లేదు 2 మినిట్స్ తర్వాత మనం 3-4 మినిట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట మనకు అర్థమైపోతుంది సో ఫ్రెండ్స్ ఇది ఉడకడానికి ఇంకా కాస్త టైం పడుతుంది సో ఇది ఉడికే లోపల మనం వెజిటేబుల్స్ కట్ చేసేసుకుందాం ఓకే సో వెజిటేబుల్స్లో ఫస్ట్ మన క్యారెట్ సో బేసిక్గా క్యారెట్ ఏంటంటే ఇది భూమి లోపల పెరుగుతుంది కాబట్టి కొంచెం ఇసుక అది ఉంటుంది అనమాట మనం ఎంత క్లీన్ చేసినా సో ఈ గాడు లోపల కొంచెం ఇసుక అయితే ఉంటుంది అనమాట సో దానికన్నీ మనం ఖచ్చితంగా ఈ పీల్ తీసేసుకోవాలి ఎప్పుడైతే తీసేసుకుంటామో ఆటోమేటిక్గా క్యారెట్ బాగుంటుంది చాలామంది ఏంటంటే చాలా నీట్గా కడిగాం కదా సో ఇది కూడా మంచిది బాగుంటుంది అనుకుంటూ ఉంటారు బట్ తీసేసుకుంటే ఏంటంటే ఇసుక లాంటిది చాలా ఉంటుంది అనమాట
సో అది మనం ఈజీగా తీసేసుకోవచ్చు సో దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మనం తర్వాత చూద్దాం సో అలాగే దీంట్లో క్యాబేజీ కూడా తీసుకోవచ్చు మనం సో క్యాబేజీ ఏంటంటే మనకు ఒక లేయర్ తీసేస్తే చాలు సో ఈ క్యాబేజీలు ఏంటంటే మనకి బేసిక్ గా మనం మార్కెట్ లో కొనుక్కున్నప్పుడు దీనిపైన ఫ్లవర్ చాలా ఉంటదన్నమాట రేకులు చాలా ఉంటాయి సో దీంట్లో ఉన్న పైరేక్ మనం తీసేస్తే ఇలా పైరేక్ తీసేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇందులో మనకి ఏమైనా దుమ్ము అలాంటి ఏదన్నా కూడా పోతాయి అన్నమాట నేను ఆల్్రెడీ తీసేశాను కాబట్టి నేను దీన్ని అలాగే వాడతాను సో దీన్ని కూడా మనం పేలర్ తోనే తీసుకోవచ్చు అన్నమాట ఇది కూడా ఏందంటే మనకి చాలా ఇదిగా ఉంటది సో మనం ఇలా సూప్ లో ఇలా వేసుకుంటేనే అది కొంచెం లుక్ కూడా ఉంటది మనకి బాగా కనబడతదన్నమాట సో మనం చేసే సూప్ కి ఎంత క్వాంటిటీ కావాలనేది ఇంపార్టెంట్ అన్నమాట సో దీంట్లో మనం ప్రాన్స్ కూడా వేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్ ని ఎవరు లైక్ చేయరన్నమాట సో దాని వల్ల ఏంటంటే ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకుంటే వెజిటేబుల్స్ కూడా ఆటోమేటిక్ గా చాలా టేస్ట్ ఉంటాయి సో మన స్టార్టర్స్ గా తింటా కదా బేసిక్ గా సూప్ మనం బేసిక్ గా స్టార్టర్స్ గానే తీసుకుంటూ ఉంటాం సో ఎందుకంటే ఇది మనకి ఆకలి కూడా బాగా చేస్తుంది అన్నమాట సో ఇందులో కూడా మనం ఏంటంటే తర్వాత నైఫ్ తో కట్ చేసుకుంటే ఇంకా స్మాల్ పీసెస్ అవుతాయి అన్నమాట అప్పుడు దీన్ని సూప్ లోంచి వేడి చేయలేం అన్నమాట సో ఖచ్చితంగా సో మనకి హెల్త్ కి చాలా మంచిది సేమ్ సిచువేషన్ అలాగే క్యారెట్ కూడా సో మనం ఇందాక పై పీలర్ వర్క్ తీసి పెట్టాం అన్నమాట సో సేమ్ ఇలాగ ఏం చేస్తాం అంటే దీని కూడా ఇలా వేస్తే ఏంటంటే నీటి కనబడుతుంది అన్నమాట క్యారెట్ క్యారెట్ ని చాలా మంది తినడానికి బాగా లైక్ చేస్తారు సరిపోతుంది సో దీని కూడా మనం తర్వాత నైఫ్ తో మనకు కావాల్సిన చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే సేమ్ ఆ సూప్ లోంచి వేరు చేయకుండా ఉండొచ్చు అన్నమాట మెయిన్ కాన్సెప్ట్ అయితే అది సో లేదు మేము క్యారెట్ ని ఇష్టంగా తింటాం అనుకుంటే మీరు పెద్ద పీసులు కూడా వేసేసుకోవచ్చు ఎస్ సో ఈ రెండు మనం మిక్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు లుక్ కనిపిస్తుంది కదా చాలా అందంగా ఉంది కదా సో వీటితో పాటు క్యాబేజీని పక్కన పెట్టేద్దాం క్యారెట్ ని పక్కన పెట్టేద్దాం సో వీటితో పాటు మనకు కావాల్సింది ఇంకొక ఐటమ్ బీన్స్ సో ఆల్రెడీ మనం కొన్ని బీన్స్ ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం అన్నమాట సో ఖచ్చితంగా వెజిటేబుల్స్ ఏదైనా ఉంటాయో ఖచ్చితంగా మంచి వాటర్ తో అవన్నిటిని కూడా ఎప్పుడైనా వాష్ చేయండి సో ఇందులో కూడా మనకి సో నీట్ గా ఎప్పుడైనా ఇవి కూడా బీన్స్ మనకి చాలా మంచిది అన్నమాట దీంట్లో మనకి బీన్స్ లో నాన్ వెజ్ లో అంటే మటన్ చికెన్ లో ఉండే ఐటమ్స్ ఏదైతే ప్రోటీన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ మనకి బీన్స్ లో అవైలబిలిటీలో ఉంటాయి సో దీన్ని కూడా వీలున్నంత వరకు చిన్నగా ఏండి సో ఎందుకంటే మన స్పూన్ తో అలా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా సో ఇవన్నీ స్పూన్ లోకి వచ్చేస్తాయి అన్నమాట మనం పెద్ద పీసెస్ చేస్తే ఏమవుతుందంటే బేసిక్ గా తీసి పక్కన పెట్టేస్తాం వెజిటేబుల్స్ ని ఎందుకంటే దీంట్లో ప్రాన్స్ చేస్తాం కదా మెయిన్ సో వెజిటేబుల్ నూడిల్స్ అయితే వెజిటేబుల్ మనకి సూప్ అయితే ఓకే బట్ పక్కన రొయ్యి కానీ చికెన్ కానీ కనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే వెజ్ని మనం అలా తీసేస్తాం అన్నమాట సో ఇది మనకి స్పూన్లో తీసుకున్నప్పుడు స్పూన్తో పాటు రావాలన్నమాట సో చూసారా ఈ విధంగా ఇది బీన్స్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది వీలున్నంత స్మాల్ పీసెస్ కానీ కట్ చేసుకుంటే సో ఇంకా మంచిది అనమాట సో సరిపోతాయి ఇవి మనకి సో ఇవి కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు సో ఇది ఇదంతా మనం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మళ్ళీ మనం ఆల్రెడీ నూడిల్స్ ఉడకబెడుతున్నాం కదా సో ఆ నూడిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఇప్పుడు ఒకే ఉడికిపోయి ఉంటాయి సో అది కొంచెం ఎక్కువసేపు అయినా పర్వాలేదు ఎందుకంటే సూప్లోనే కాబట్టి ఇబ్బంది లేదు సో ఫ్రెండ్స్ ఇదైతే దాదాపుగా బాయిల్ అయిపోయింది సో ఈ సూప్లోకి చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది అనమాట సో ఇప్పటివరకు మనం ప్రాన్స్ సూప్ అంటే ప్రాన్స్ వరకే ఉంటాయి అనుకుంటాం సో నూడిల్స్ కూడా వేస్తాం కాబట్టి సో డిఫరెంట్ టేస్ట్ అయితే పక్కా వస్తుంది మీరంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ లోపల ఇదైతే ఉడికిపోయింది సో దీన్ని మనం తీసేద్దాం పక్కకి సో ఈ లోపల ఇది కొంచెం చల్లగా అవుతుంది చల్లగైనా పర్వాలేదు ఇబ్బంది లేదు సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఎస్ సో ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ బాయిల్ అవ్వాలంటే ఖచ్చితంగా వాటర్ నీడ్ ఏదైనా సరే బాయిల్ అవ్వాలంటే నీడ్ వాటర్ ఆర్ ఆయిల్ సో కానీ ఆయిల్ అనేది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో మనం ఆయిల్ వాడితే కూడా చాలా తక్కువ మోతాదులో వాడుకోవాలి సో ప్రాన్స్ చేస్తున్నాం సో ఇన్న అవసరం లేదు మనకి సో ఇది తర్వాత మనం కట్ చేసుకునే వేసుకోవచ్చు లేదా ముందుగా వేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు బాయిల్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు సో ఇందులో బేసిక్గా ఈ ప్రాన్స్లో మనకు ఖచ్చితంగా
సాల్ట్ అనేది లోపలికి మనకి ఇంజెక్ట్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఖచ్చితంగా మనం టేబుల్ సాల్ట్ ఆర్ సాల్ట్ బేసిక్గా యూజ్ చేయండి. సాల్ట్ అయితే యూజ్ చేయండి, కళ్ళు ఉప్పు అంటాం కదా, సో అది మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే అది హెల్త్కి చాలా మంచిది. మంచిదంటే సా టేబుల్ సాల్ట్తో పోల్చుకుంటే బెటర్ అనమాట. అందుకని ఆ సాల్ట్ వాడడానికి ట్రై చేయండి. వాటర్లో బాయిల్ చేసి ఏ ఐటెం అయినా సరే మీరు అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా సాల్ట్ వాడండి. సో ఎప్పుడైతే మనకి ఉప్పు తక్కువగా ఉంది సో దాంట్లో మిక్స్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా టేబుల్ సాల్ట్ వాడండి. అందుకు మాత్రమే టేబుల్ సాల్ట్ వాడండి, దానికి హెల్త్కి అయితే చాలా మంచిది. సో ఇది మనకి బాయిల్ అవ్వాలి రొయ్యలు. సో బేసిక్గా ఏంటంటే రొయ్యలు మనం అలాగేనా వేసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ అయితే మనం అలాగే ట్రై చేద్దాం. సో సూప్లో మనం పీసెస్ పీసెస్ కన్నా కట్ చేసుకోవచ్చు, లేదా రొయ్యి రొయ్యిగా అలాగే వేసుకోవచ్చు. కానీ రొయ్యి రొయ్యిగా వేసుకుంటే ఏమవుతుందంటే, సో మనమైతే మిగతా ఇంగ్రీడియంట్స్తో కలిపి తింటాం, పిల్లలు ఏం చేస్తారంటే రొయ్యని వరకే తీసుకొని తినేసి మిగతా ఇంగ్రీడియంట్స్తో వేస్ట్ అయిపోతుంది. సో అందుకే వీలున్నంత వరకు కట్ చేద్దాం, మనం కూడా ఖచ్చితంగా కట్ చేద్దాం. కట్ చేస్తేనే సో ఇంగ్రీడియంట్స్లో మనకి రొయ్యి అనేది స్పెషల్గా కనపడదు, కానీ ఆ టేస్ట్ అయితే పక్కా ఉంటుంది అనమాట. ఇప్పటివరకు మనం అయితే సూప్ చాలా రకాల డిఫరెంట్ సూప్స్ అయితే మీరు చూస్తుంటారు రెస్టారెంట్లో, ఇది మాత్రం వేరే లెవెల్, పక్కా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, అందుకే నాకు నచ్చింది కాబట్టి మీకు అందరికీ మళ్ళీ పరిచయం చేద్దామని నేనైతే రెడీ అయిపోయాను. సో మీకు అందరికి కూడా దీన్ని పరిచయం చేద్దామని. సో రొయ్యలు యాజ్ యూజువల్గా ఉడుకుతుంటాయి. సో రొయ్యలు ఉడికేటప్పుడే మనం సాల్ట్ అవి వాడితే సో బెటర్ అనమాట. సో రొయ్యలకి చాలా తక్కువ సాల్ట్ పడుతుంది బాస్, మనకి నాన్ వెజ్లో మిగతా వాటితో పోల్చుకుంటే పక్కా పడుతుంది అనమాట, తక్కువే పడుతుంది. కాబట్టి తక్కువ వేసుకోండి. సో ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది మనకి రొయ్యలను బట్టి డిపెండెంట్, మనకు వాటర్ కంటెంట్, సో ఇదంతా ఉంటుంది. సో నువ్వు వాటర్ కూడా ఎందుకు ఎక్కువ పోస్తానంటే రొయ్యలు చాలా అంటే చుట్టుపక్కల బాయిల్డ్ అవ్వాలన్నమాట, ఏదో ఒక సైడ్ కాకుండా. సో అందుకని ఎప్పుడైనా సరే రొయ్యలు మునిగినంతగా సో కంప్లీట్గా వాటర్లో మునిగి ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే నీకు చుట్టుపక్కల బాయిల్డ్ అవుతుంది, రొయ్యకి ఆ టేస్ట్ ఏదైతే ఉందో అది క్రిస్పీ టేస్ట్ కానీ సాల్ట్ టేస్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. బేసిక్గా మనం ఏదైనా నాన్ వెజ్ ఐటెం చేసేటప్పుడు ఎక్కువ ఉడికిపోతే ప్రాబ్లం అయిపోతుంది అని అనుకుంటాం, కానీ ఫ్రాన్స్లో అయితే ఆ ప్రాబ్లం లేదు. సో ఎంతసేపు ఉడికినైతే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అది మనకి విడిపోవడం కానీ అలాగే మెత్తపడడం అయితే ఛాన్స్ అయితే ఉండదు, కాబట్టి అది చాలా బెనిఫిట్ అనమాట. సో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రాన్స్లో. సో ఇది ఉడకడానికి కాస్త టైం పట్టేలాగా ఉంది మనకి. ఓకే డన్. సో అంటే మనం కాసేపు ఉడకబెడతాం, తప్పేంటి, బాగా ఉడికితే ఏమవుతుందంటే నీ సువాసన ఏదైతే ఉంటుందో రొయ్యలంటే ఆటోమేటిక్గా మనకి కొంచెం స్మెల్ అయితే వస్తాయి కదా. సో ఆ స్మెల్ పోవాలంటే కూడా ఆటోమేటిక్గా మనం ఎక్కువగా బాయిల్ చేసుకుంటే కూడా వెళ్ళిపోతుంది. సో ఇది బాయిల్ ఇంకా కాస్త టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ లోపల చిన్న బ్రేక్ ఇస్తున్నామా? ఓకే డన్, టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యలా మజాయికా, స్పాన్సర్ బై హాల్మార్క్. వెల్కమ్ బ్యాక్, రొయ్యలా మజాయికా, స్పాన్సర్ బై హాల్మార్క్. సో ఫ్రెండ్స్, ఈ బాయిల్ ఏదైతే ప్రాన్స్ ఉన్నాయో బాయిల్డ్ అయిపోయాయి. సో ఇది బాయిల్డ్ అయిపోయిన ఈ ప్రాన్స్ని మనం దీంట్లో మనం ఏమీ వేయలేదు, జస్ట్ కేవలం సాల్ట్ వేసాం. అది కూడా ఎందుకు వేసామంటే రొయ్యికి బాగా పట్టడానికి మాత్రమే వేసామన్నమాట. సో ఇందులో కొంచెం వాటర్ కూడా కంటెంట్ ఉంటుంది కాబట్టి, సో మనం జల్లీ లాంటి దాంట్లో తీసేసుకుంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా పోతుంది. ప్లస్ దీంట్లో ఆల్రెడీ స్మెల్ ఉంటుంది, సో అది మనకి పోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఈ వాటర్లో ఏంటంటే మనకు ఈ రొయ్యలు బాయిల్ అయినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది కదా బేసిక్గా ఆ వాటర్. సో అందుకని ఆ వాటర్ పూర్తిగా వెళ్ళాలంటే మనం ఇలాంటి జల్లిడి దాంట్లో కానీ రొయ్యలు కానీ వేసేసుకుంటే వాటర్ కంటెంట్ అంతా దిగిపోయి సో కేవలం మనకి రొయ్యలు మాత్రమే ఉంటాయి. సో నేను ఇద్దరికి మాత్రమే చేశాను అనమాట ఇది సూపు, ఇద్దరికి రెడీ చేస్తున్నా, నాకు మా కెమెరామెన్కి. దీంట్లో వాటర్ కంటెంట్ అంతా మనకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసాం. సో ఇది మనం ఒక బౌల్లో వేసి పెట్టేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం మరొక బాండల్ తీసుకున్నాం. సేమ్ యాజ్ యూజువల్, ఏ పని చేయాలన్నా ఫస్ట్ మన స్టార్టింగ్ స్టవ్ వెలిగించాల్సిందే. సో వన్ మోర్ నేను మళ్ళీ వెలిగించాను. సో బేసిక్గా నాకు హెల్త్ అంటే చాలా కాన్షియస్, నేను దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో అందుకే ఆయిల్ అయితే పక్కా వేయాల్సిందే, కానీ వీలున్నంత వరకు తక్కువగా వేసుకుందాం. సో ఎప్పుడు కూడా వీలున్నంత వరకు ఆయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేయండి. సో ఎందుకంటే ఇది దీనివల్ల మనకు అనేక రకాల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి అనమాట. సో చాలామంది అనుకుంటారు మాది కాస్ట్లీ ఆయిల్, ఈ ఆయిల్ మేము చాలా డిఫరెంట్గా వాడతామని. ఏ ఆయిల్ వాడినా సరే ఆయిల్ అనేది మాత్రం హెల్త్కి అంత మంచిదైతే కాదనమాట. సో వీలున్నంత వరకు తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో నేను చాలా చిన్న స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే పెద్ద స్పూన్ తీసుకుంటే ఒక్కోసారి ఏమవుతుందంటే, సో ఈ ఆయిల్ ఎందుకంటే మనం
సో వెజిటేబుల్స్ అయి తీసుకున్నాం కదా మనం ఇందాక సో ఆ వెజిటేబుల్స్ కొంచెం లైట్గా బాయిల్ అవ్వడానికి మాత్రమే సో ఇది చాలా చిన్న స్పూన్ అవడం వల్ల నేను ఎక్కువసార్లు వేసానని మీరు అనుకుంటున్నారు కానీ సో వీలైనంత వరకు 2 or 3 టేబుల్ స్పూన్స్ మనకి సరిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మొత్తానికి ఆయిల్ అయితే మనం చాలా తక్కువ క్వాంటిటీ వేసుకున్నాం సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది హెల్త్ సో ఆయిల్ కాగిందా లేదా అని చాలామంది రకరకాల డిఫరెంట్ రకాల టెస్ట్ చేస్తుంటారు సో బేసిక్గా ఏంటంటే కొంచెం స్మోక్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే స్మోక్ స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా సిమ్లో పెట్టేయండి సో సిమ్లో పెట్టేసిన తర్వాత మనం ఏదైతే ఐటమ్ వేసుకుంటామో ఐటమ్ వేసేసుకోండి స్మోక్ మనం చాలా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది నేను చేయబెట్టి చూస్తారు సో బాండలు కాగినా కానీ మనకి చేయి అయితే హీట్ ఎక్కినట్టు అనిపిస్తుంది సో ఆయిల్ కంటెంట్ కాలిందా లేదా అనేది మనకి స్మోక్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్ట్ అయిన వెంటనే మనం సిమ్లో పెట్టేసుకొని ఐటమ్ ఏదైతే వేసుకోవచ్చు సో నాకైతే స్మోక్ స్టార్ట్ అయిపోయింది నేను ఆల్రెడీ మనకి ఇంతకుముందు తరిగి పెట్టుకున్న ఐటమ్ ఏదైతే ఉందో క్యాబేజ్ కానీ అలాగే క్యారెట్ కానీ అలాగే బీన్స్ కానీ సో ఇవన్నీ కూడా రెడీ అయిపోయి సో స్మోక్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని మళ్ళీ సిమ్లోకి మార్చుకొని వెంటనే సో ఇదంతా మనం దీంట్లో వేసేసుకోవచ్చు సో ఇందులోనే మనకి ఫైనల్ సూప్ తయారైపోద్ది అన్నమాట సో ఇంక మనం ఏం కావాలన్నా ఇందులోనే వేసుకోవచ్చు సో ఇది రెడీ అయిపోయింది అయిపోవస్తుంది మనకి సూప్ రెడీ అయిపోవచ్చింది మరి కొద్ది క్షణాల్లో మీరు అనుకున్న సూప్ రెడీ అద్భుతమైన టేస్ట్తో సో ఎందుకంటే దీంట్లో బీన్స్ కానీ క్యారెట్ కానీ కొంచెం బాయిల్ అయితే క్యాబేజ్ కానీ కొంచెం ఆయిల్లో అయితే టేస్ట్ వేరే లెవెల్ ఫినిషింగ్లో బాగుంటుంది మాత్రం రేంజ్ చెప్పా సో బేసిక్గా టేస్ట్ నేను ఆల్రెడీ చేశాను చూశాను కాబట్టి మీకు చెప్తున్నా సో ఎప్పుడైనా మీకు చాలామందికి సూప్స్ బేసిక్గా ఆకలి వేయడానికి బాగా యూస్ చేస్తారు ఎందుకంటే దాంట్లో మిరియాలు మనం విడిగా తీసుకోలేము సూప్లో ఏంటంటే మనం ఈ కంటెంట్తో పాటు తీసుకుంటాం కాబట్టి సో హెల్త్కి చాలా మంచిది జీర్ణకోశ వ్యవస్థ ఏదైతే ఉందో మనకి బాగుంటుంది అన్నమాట సో అలాగే మనం మిగతా నాన్ వెజ్ ఐటమ్స్తో పోల్చుకుంటే మనకి కొలెస్ట్రాల్ ఐటమ్ ఏదైతే ఉందో అది ప్రాన్స్లో మనకి చాలా తక్కువ ఉంటుంది బస్ సో అందుకే నేను ఏమంటానంటే నాన్ వెజ్ ఐటమ్స్ మనం రెగ్యులర్గా చికెన్ తెచ్చుకుంటాం చికెన్ అనేది సో హెల్త్కి అయితే అంత బెటర్ అయితే కాదు సో దాంతో పోల్చుకుంటే ప్రాన్స్ అనేది చాలా మంచిది హెల్త్కి కూడా హార్ట్కి కూడా చాలా మంచిది ఈ మధ్యకాలంలో మనం అనేక రకాల ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాం దాంట్లో మనకి ప్రాన్స్ తింటే సో అంత ఎఫెక్ట్ అయితే మనకు కనిపించదు అనమాట సో మీ నాన్ వెజ్ అయితే తినుకున్నప్పుడు రెగ్యులర్గా ప్రాన్స్ తీసుకోండి సో మిగతా టైంలో అప్పుడప్పుడు మటన్ అయితే చాలా తక్కువ తీసుకోండి మిగతా అయితే తీసుకోవచ్చు ప్రాన్స్ అయితే రెగ్యులర్గా తీసుకున్నా ఏం కాదు రెగ్యులర్ అంటే డైలీ అని కాదు సో రెగ్యులర్గా సండే సండే మనం తెచ్చుకుంటాం కదా సో అలానమాట సో ఇది ఓకే రెడీ అయిపోయింది సో ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఎందుకంటే నేను మనం ఇందాక రొయ్యలు బాయిల్ చేసాం కదా సో ఆ బాయిల్ చేసిన రొయ్యల్ని కట్ చేసుకుందాం బేసిక్గా అలాగే వేసుకోవచ్చు చెప్పాను కదా అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఈ కంటెంట్ అంతా మనం తినం సో కేవలం ఆ ప్రాన్స్ మాత్రమే తింటాం కాబట్టి రొయ్యల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఇందులో మనం యాజ్ యూజువల్ సో ఇందులో మనం మిరియాల పొడి ఇవన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు యా సూప్ ఫీల్ అయితే వచ్చేసింది కదా ఇందులో మనం ఏం వేయలేదు జస్ట్ ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే వేసాం సో అప్పుడే మీకు ఫీల్ వచ్చేసింది సో నేను చెప్పినట్టు ఏంటంటే మనకి మిరియాలు సో మిరియాలు ఇవి మనం బేసిక్గా తినరు మనకు నోట్లోకి వచ్చి తింటాను కానీ బేసిక్ ఏంటంటే కొద్దిగా మిరియాలు వేస్తే ఏంటంటే ఆ ఫీల్ అయితే మనకి పక్కా ఉంటుంది అన్నమాట సో అలా మిరియాలు వేసుకున్నాం సో మెయిన్గా మనకు కావాల్సింది దీని నుంచి వేరు చేయలేనిది మిరియాల పొడి బ్లాక్ పేపర్ అంటాం సో మిరియాల పొడి ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది మనకి ఆటోమేటిక్గా చూసారా సూప్ ఫీల్ అయితే వచ్చేసింది సో నేను ఇందాక ఏం చెప్పాను ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రొయ్యల్ని ఇలాగైనా వేసేయచ్చు బేసిక్గా ఇలాగైనా వేసేయచ్చు బట్ కట్ చేసేస్తే ఏంటంటే నేను చెప్పినట్టు వేరు చేయడానికి ఉండదన్నమాట సో అందుకని మనం సో కట్ చేసేసేద్దాం సో ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేస్తాం సో ఇనిషియల్ స్టేజ్లో మీరు పచ్చిగా ఉన్నప్పుడైనా చేసేసుకోవచ్చు అలా అయినా బెటర్ బట్ ఇట్ ఎలాగైనా ఓకే పర్లేదు కానీ ఫ్రెండ్స్ ఇది మాత్రం వేరే లెవెల్ ఎందుకంటే వెజ్ అండ్ నాన్ వెజ్ సో వెజ్ సూప్ మీరు తాగుంటారు నాన్ వెజ్ సూప్ తాగుంటారు సో వెజ్ అండ్ నాన్ వెజ్ మిక్స్డ్ సూప్ సో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ట్రై చేసినప్పుడు అనిపించింది ఎలా ఉంటుందో ఏమోనని బట్ నిజంగా చాలా బాగుంది
సో నేనైతే సిమ్ లో పెట్టాను అది చిన్నగా ఆటోమేటిక్ గా ఉడుతుంది అన్నమాట సో ఈ లోపల మనం ఈ ప్రాన్స్ ని కూడా అలా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫినిష్ అయిపోయింది రొయ్యలు అన్ని దీంట్లో అయిపోయి ఉన్నాయి అన్నమాట ఎవరికి తెలియకుండా ఉన్నాయి సో దీనిలోనే మనం ఇంతకు ముందు ఏదైతే నూడిల్స్ ఉన్నాయో సో అది కూడా మనం మనకు కావాల్సిన మోతాదులో వేసేసుకోవచ్చు సో నేను ఫస్ట్ టైం చేసుకున్నప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది సో ఏదైనా సరే ఎక్స్‌పీరియన్స్ చేసుకొంది ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇంకా బాగుస్తుంది కదా సో ఇంకా 2-3 టైమ్స్ చేసామంటే ఇంకా చాలా సూపర్ ఉంటుంది సూప్ అయితే అదిరిపోతుంది నోరు ఊరిపోతుంది సో తప్పకుండా మీరు తినాలంటే మాత్రం సో యాక్చువల్లీ మీరు టేస్ట్ చేయిద్దాం అనుకున్నాను కానీ బట్ సో మీ దాకా రావట్లేదు ఇది ఎందుకంటే ఇంత ఆటోమేటిక్గా బాగున్నప్పుడు సూప్ వేడివేడిగా తాగాలండి అది మాత్రం పక్క సో చల్లగా పోయిన తర్వాత దాని ఫీల్ అంటే బాగుండదు అందుకని వేడివేడిగా తాగండి సో ఫ్రెండ్స్ మొత్తానికి అంత ఇంగ్రీడియంట్స్ అన్ని అయిపోయినాయి సో ఇంకా మనం డైరెక్ట్గా ఇంకా సూప్ అయితే ఉంది సో ఈ లోపల ఏం చేయాలంటే కాస్త బాయిల్ అవ్వాలి బాయిల్ అయితే ఇంకా ఇంకా చాలా సూపర్ టేస్ట్ ఉంది ఆటోమేటిక్గా సో మనకి స్మెల్ గా తెలిసిపోతుంది టేస్ట్ ఎలా ఉండిపోతుంది అనేది మనకి వావ్ అనిపోతుంది సో అయితే ఈ లోపల మనం ఏం చేద్దామంటే కాసేపు ఆవిరిని బయటికి పోగించుకుందాం అంటుంటే ఆ స్మెల్ ఏదైతే ఉందో అందులోనే ఉంటుంది అనమాట అప్పుడు ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయింది సో ఇకైతే మనం ఆలస్యమే చేయం తప్పకుండా హ్యాపీగా తినేద్దాం సో ఫ్రెండ్స్ వావ్ సో బాయిల్ అయిపోయింది సో ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం సో ఎందుకంటే ఎక్కువగా కూడా బాయిల్ అవ్వకూడదు అనమాట సో ఈ రేంజ్లో మనం బాయిల్ చేసుకున్న తర్వాత యా సో మనం ఎలా అయితే అనుకున్నామో ఐ థింక్ నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకా బాగా వచ్చింది సో ఇంకా ఇంకా చేసే కొంది ఇంకా చాలా సూపర్గా వస్తుంది సో నేను ఆల్రెడీ గార్నిష్ చేసుకున్న ప్లేట్ అయితే రెడీ అయిపోయింది అనమాట నాకు సో దీంట్లో మనం బేసిక్గా ఒక కప్పు పెట్టేద్దాం వావ్ సూపర్గా ఉంది సో ఇందులో ఇంక మనం వేసామంటే సో వీలున్నంత వరకు సో నేను ఇద్దరు కనుక్కున్నాను కానీ సో ఎక్కువ మందికే వచ్చిందనమాట అది సో ఫ్రెండ్స్ మొత్తానికి రెడీ అయిపోయింది అండ్ వ్యూస్ నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను అనమాట సో అయితే మనం తీసుకునేటప్పుడు దీంట్లో నూడిల్స్ అలాగే వెజిటేబుల్స్ ప్రాన్స్ మూడు వచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే మిక్స్డ్గా ఉంటే మనకు ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది సో మిరియం వస్తే మాత్రం పక్కన పెట్టేస్తాం ఆటోమేటిక్గా వావ్ తిరిపింది బాస్ నేను చెప్పాను కదా నేను ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఈసారి ఇంకా చాలా బాగొస్తుందని సేమ్ అలాగే వచ్చింది పిల్లలకి ఏంటంటే నూడిల్స్ ఉందంటే చాలా లైక్ చేస్తారు ఎవరైనా సరే నూడిల్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ మనకి పిల్లలకి మనకి హెల్త్ కూడా చాలా మంచిది సో అది కాబట్టి అది కూడా బాగుంది నేను ఇంకా ఇంకా తినాలని ఉంది మరి తింటాను తిన్న తర్వాత ఖచ్చితంగా ఎవడైనా సరే ఫ్లాట్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇది ఇవాల్టి రొయ్యల మజాక స్పాన్సర్ బై హాల్మార్క్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు యాజ్ యూజువల్ కీప్ స్మాలింగ్ తడబాయ్ బాయ్